ఓం నీలాంజలి సమాభాసం గోపుత్రం నిమగ్రజం ఛయ మత్తాండ సంభూతం తమ్ నమామి శనిచ్చరం ఓం సం శనిచ్చరాయనమ ఈ శ్లోకం అంతా కష్టం అండి అంటున్నారా ఓం సం శనిచ్చరాయ నమ ఓం సం నమః అని అనుకోండి రోజు పంతొమ్మిది సార్లు శని భగవానుడు మిమ్మల్ని ఏమేమి ఇబ్బందులు పెట్టడు పెట్టే ఇబ్బందిని తగ్గిస్తాడు బాగుంది కదా ఐడియా ఆ తర్వాత ఏలినాటి శని తర్వాత అష్టమ శని అర్ధాష్టమ శని ఆ తర్వాత శని మన యొక్క మహా శని మహాదశ నడవడం శని అంతర్దశ నడవడం ఇలా జాతకంలో శని భగవానుడు రెండవ ఇంట ఉండడం ఏడవ ఇంట ఉండడం ఆలస్య వివాహాలు ద్వాదశంలో ఉండడం శని భగవానుడు కొన్ని కొన్ని గ్రహాలు కలిసి ఉండడం వల్ల కూడా వివాహం లేటు లేదా వివాహం కాకపోవడం లేదా మనకి జీవితంలో అన్నీ కూడా అడ్డంకులే కాలేసి ముందుకు పరిగెడదాం అనుకుంటాం ఢమాలను పడతాం అక్కడే అక్కడే ఉంటాం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది మరి వీటిలన్నింటిని అధిగమించడం ఎలాగా పరిహారం ఉందా అసలు అసలు ఏం చేస్తే భగవంతుడైనటువంటి శని భగవానుడు మనల్ని మెచ్చుతాడు మనకి కరుణ చూపిస్తాడు అని అంటే నల్ల చీమలు ఎక్కడ కనిపించినా గుప్పుడు పంచదార పట్టుకెళ్ళి వేస్తూ ఉండండి అక్కడ ఉంటాడు ఆయన మహానుభావుడు తర్వాత ఇంకొక విషయం ఏమిటంటే ముఖ్యమైన విషయం ఈ శని భగవానుడు గురించి మనం అందరం కూడా శనిలా పట్టుకున్న ఎవరైనా నాలుగు సార్లు డబ్బు ఇచ్చిన వాడు అడిగాను అతన్ని శని కింద జమ కడతాం అలా ఎప్పుడు తప్పు అలా చేయనే వద్దు శని భగవంతుడితో గ్రహం అది అంతేగాని అతను ఏమీ చెడ్డ కాదు మన మన కర్మలన్నీ మన పాపాలన్నీ మనం అనుభవించేటట్టుగా చేయడానికి భూమి మీద సృజించబడినటువంటి భగవ భగవంతునితో మారు రూపమే శని గ్రహం అంటే శనిగ్రహం అంటే వేరే ఏదో అవతల్లో చుట్టూ మానేయండి ఫస్ట్ శనివారాలు చెయ్యండి రెండు శనివారాలు ఎలా చేయాలి శనివారం పొద్దున్నే తెల్లవారుజామున లేవడం ఎంత నువ్వుల నూనె సిరస్సు మీద పెట్టుకుని మూడు సార్లు అప్పుడు అభ్యంగా స్నానం చేయండి చేసి నూనె నూనె బుళ్ళంతా రాసుకోండి రాసుకున్న తర్వాత అప్పుడు అభ్యంగా స్నానం చెయ్యండి చేసిన తర్వాత తల స్నానం వెంటనే వెంకటేశ్వర స్వామి గుడికో నరసింహస్వామి గుడికో విష్ణుమూర్తి గుడికి వెళ్ళండి వెళ్ళి ఏం చేస్తారంటే ఒక తులసి మాల కానీ మాల కానీ సుగంధభరితమైన మాలలు ఇష్టం తర్వాత తులసిమాల ఇష్టం ఆ రెండింటిలో ఏది దొరికితే అది పట్టుకెళ్ళి ఆయనకి అర్చన చేయించండి అర్చన ప్రియుడు ఆయన నీవు చాలా గొప్పవాడవయ్యా అంటే పొంగిపోతాడట వెంకటేశ్వర స్వామి అందుకని అది చేయించండి చేయించి ఆయన పాదాలకు నమస్కారం చేసుకుంటూ కలియుగంలో నాకు నీవు తప్ప ఇంకెవరూ లేరయ్యా అని దండం పెట్టండి దండం పెట్టి బయటకు వచ్చి అక్కడే ఆంజనేయ స్వామి గుడి ఉంటుంది ప్రతి విష్ణాలయంలోనూ ఆంజనేయ స్వామి ఉంటాడు ఆయన పాదాల దగ్గర దండం పెట్టండి ఆయన నమస్కరిస్తున్నాడు కదా అనేసి నా రాముల వారికి దండం పెడుతున్నాడు ఆయన కానీ మనకే పెడుతున్నట్టుగా భావించేసి ఆయన మొహం చూసి వచ్చేకండి ఆయన పాదాలకు దండం పెట్టండి పాదాల దగ్గర శని భగవానుడు కూర్చుని ఉంటాడు ఏ వేళ నా లెక్క ఏమిటి ఎంతమంది వచ్చారు ఈ వేళ శనివారం నా గురించి ఎవరు ఆలోచిస్తున్నారు నా వంక అక్కడ చూస్తున్నారు అని చూస్తే మనం మొహం చూసేసి ఆంజనేయ స్వామి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం దండం పెట్టి వచ్చేస్తాం కాదు కాదు పాదాలకు దండం పెట్టండి దన్నం పెట్టి ఐదు ప్రదర్శనాలు చేయండి ఒక రెండు అరటి పండ్లు లేదా కొబ్బరికాయ లేదా బెల్లం ముక్క పట్టుకెళ్ళి నివేదన పెట్టించండి నాలుగు తమలపాకులు నివేదన చేయండి ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీసా శనివారం నాడు పన్నెండు సార్లు చేయండి పన్నెండు సార్లు కష్టం అనుకుంటే కనుక ఇప్పుడు మనకు ఫోన్ల ద్వారా అన్నీ వినపడుతున్నాయి కదా చక్కగా పనికి మాలిన పాటలు వినకుండా రకరకాల విషయాలు వినకుండా హనుమాన్ చాలీసా పన్నెండు సార్లు వినండి మీరు చదవకపోయినా పర్వాలేదు కనీసం వినండి అలాగా మనము చేసినట్లయితే శని దోష పరిహారాలు అవుతాయి అబ్బా చాలా కష్టంగా ఉందండి నా పరిస్థితి ఏం బాగలేదు ఏం పట్టుకున్నా సరే మట్టి మన్ను మసానం అయిపోతున్నాయి ఏం చేయాలి మూకుడు ఉంటుంది అప్పుడు కొత్తగా చిన్న చిన్న పిల్లలకైతే వెనప మూకుళ్ళు తెలియవు కానీ కొంతమందికి తెలుసు వెనప మూకుళ్ళు ఉంటాయి ఆ మూకుట్లో నువ్వుల నూనె వేసి రావి చెట్టు కింద అది పెట్టి నల్లటి ఒత్తి వేసి అది వెలిగించేసి ఆ రావి చుట్టూ చుట్టూరు తిరగండి ఒక ఇరవై ఒక్కసార్లు తిరిగేసి వచ్చే మధ్యలో దీపం ఆరిపోయినా మీరేం పట్టించుకోబాకండి తిరిగేసి వచ్చేసేయండి కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చేసేయండి అంతే అయిపోయింది అలా చేయండి లేదండి ఇంకా మాకు ఇంకొకటి ఏదైనా ఇంకా సులభంగా ఉండేది కావాలి నల్ల చెప్పుల జత కొనండి ఇప్పుడు మనకి చూడండి ఇప్పుడు చర్మ చర్మ చర్మకారులు చేసేటటువంటి చెప్పులు ఉంటూ ఉంటాయి కదా అవన్నీ కూడా చర్మంతో తయారు చేస్తారు అంటే మన యొక్క పశు చర్మంతో తయారు చేస్తూ ఉంటారు ఇది వరకు బాగా వచ్చేవి అలాంటి చెప్పులు లాంటివి నల్ల చెప్పులు కొనండి పోనీ అవి కష్టం అనుకుంటే కనుక మామూలు చెప్పులు చేస్తే నల్ల చెప్పులు చేత ప్లాస్టిక్దే కొనండి ఏం చేస్తాం అది పట్టుకొచ్చి దేవుడి గుడి దగ్గర చక్కగా పెట్టండి పెట్టేసి దేవ దైవ దర్శనం చేసుకుని వాటి వైపు మళ్ళీ చూడకండి వచ్చేసేయండి అంతే కావాలంటే ఇంకో సంచలం ఇంకో జత మీద పట్టుకెళ్ళండి వేసుకుండండి జప్పులు విడిచిపెట్టండి అలాగ మీరు ఏడు శనివారాలు చేస్తులోకి మీకు తెలియకుండా మార్పులు వస్తాయి నీలాంజన సమాభాసం రఘుపుత్రం ఏమాగ్రజం అని శని భగవానుడికి తొమ్మిది ప్రదర్శనాలు శనివారం నాడు చేయాలి ఆయనకి కొంచెం తిలలు సమర్పించాలి తిలలంటే ఇన్ని నువ్వులేం కాదు నల్ల నువ్వులు ఒక మూడు వేళ్లతోటి అంతే తర్వాత ఇంత నువ్వుల నూనె వేసి నీలం రంగు వస్త్రం రంగు వస్త్రాన్ని సమర్పించండి ఆ రోజు ఎవరికైనా భోజనం పెట్టించండి మీకు స్తోమత ఉందనుకోండి పది మందికి పెట్టండి ఒక్కరికే పెట్టగలను ఒకరికే పెట్టండి ఆయన ఏం కొట్టడు తిట్టుడు అలా చేస్తే శని దోష పరిహారం జరుగుతుంది ఇలా రకరకాల రెమెడీసు రకరకాల విషయాలు శని గ్రహం గురించి ఎన్నో ఉన్నాయి మందపల్లి వెళ్ళి చక్కగా అభిషేకాలు చేయించుకోవడం లేకపోతే గనుక శ్రీగంగనాపూర్ వెళ్ళడం ఇవన్నీ చేసినా మనకి ఫలితం కలగడం లేదు ఎలా అంటే కనుక మన స్వశక్తితో మన చేతితో మనం చేసుకోవాలి రోజు ఏదో విధంగా ఎవరో ఒకళ్ళకి ఒక అర్ధ రూపాయో పావలాదో ఇప్పుడు పావలా అది రూపాయలు లేవనుకోండి ఒక రూపాయి చాక్లెట్ అన్నా సరే ఎవరికైనా ఇవ్వడం మొదలెట్టండి ఒక బెల్లం కొని పిల్లాడికి ఎవరికైనా ఇవ్వండి ఒక చాక్లెట్ ఇవ్వండి ఒక బన్రోట్ ఇవ్వండి ఐదు రూపాయలు బిస్కెట్లు ప్యాకెట్ పంచండి అలా మీకు తోచింది మీ చేతి నుంచి వెళ్ళాలండి పెడితే తప్పనిసరిగా ఇంతలు ఆయనే ఇస్తాడు గుర్తుపెట్టుకోండి బిల్స్ అన్నీ స్టక్ అయిపోతున్నాయి ఉద్యోగం రావడం లేదు లేకపోతే పట్టిందల్లా బంగారం కావట్లేదు అన్ని వ్యాపారాలు లాసే ఇలా రకరకాల రకరకాల బోల్డ్ ఉంటాయి కదా ఒక పెద్ద చిట్టా ఆ చిట్టాలన్నింటికి మార్గం ఏమిటంటే వెళ్ళినట్టు శని అష్టమ శని అర్ధష్టమ శని శని భగవానుడు నాకు ఇక్కడే ఉన్నాడు అక్కడ ఉన్నాడు ఆయన వల్లే కష్టాలు కాదు కాదు మన స్వయంకృతాపరాధం వల్ల కూడా వస్తాయి మన జన్మ జన్మల నుంచి తెచ్చుకున్నటువంటి కర్మలన్నీ అనుభవింపజేయడానికే మానవ జన్మ అందువల్ల ఇవన్నీ గమనించుకొని ఇవన్నీ చేసుకోండి చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహాదేవ చిమ్లీ ముండలు కూడా శనివారం నాడు ఎవరు తీసుకోరు కానీ ఉట్టి రోజుల్లో తీసుకుంటారు అప్పుడు అవి పంచుతూ ఉండండి శ్రీమాద